నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. కచ్చిడి చేప, ఈ పేరే వినుండ్రు. కచ్చిడి చేప అంటే చాలామంది పేరు కూడా వినుండ్రు. ఏంటి కచ్చిడి చేప, ఎక్కడుంటుంది, ఇన్ని రకాల చేపల పేర్లు విన్నాం కానీ కచ్చిడి చేప ఏంటని ఆశ్చర్యపోతుంటారు. దీన్నే గోల్ ఫిష్ అంటారు. ఇది మగ చేప, మేలిమి ఛాయలో బంగారం రంగులో ఉంటుంది. అందువల్ల దీన్ని సీ గోల్డ్ ఫిష్ అంటారు. ఈ కచ్చిడి చేప అనేది సముద్రంలో ఉంటుంది, లోతైన సముద్రంలో ఉంటుంది, ఒడ్డుకు దగ్గరలో ఉండదు. ఈ చేప అరుదుగా లభించే చేప. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కొంతమందికి ఈ చేపలు లభించాయి. నిరుపేదలు లక్షాధికారిని చేస్తుంది చేప. ఇది ఒక చేప బరువు ఎంత ఉంటుందో తెలుసా? 25 నుంచి 30 కేజీలు ఉంటుంది. పెద్ద చేప. సముద్రంలోకి వెళ్ళి ట్రాలర్ మీద తీసుకొస్తారు. ఇక 1 కేజీ చేప మనం ఎప్పుడైనా ఊహించామా? ఈ చేప ఖరీదు 1 కేజీ 15,000 రూపాయలు. అమ్మో, 15,000 రూపాయలు 1 కేజీ చేప అని నోరు తెరుస్తారు జనసామాన్యులు. అప్పటి వరకు నిరుపేదగా ఉన్న మత్స్యకారుడు లక్షాధికారి అవుతాడు. ఇక మహారాష్ట్రలో మరొక వింత. మామూలుగా ఎక్కడైనా మనం ఓ చేప పడిందని వింటాం, కానీ మహారాష్ట్రలో ఒక మత్స్యకారుడు పాల్ఘాట్లో ఆయన వేటకెళ్తే ఏకంగా ఆయనకు వలలో ఈ కచ్చిడి చేపలు 151 చేపలు పడినాయి. ఇక చూసుకో నా సామి రంగ, ఒక్కొక్క చేప 15 కేజీలు 20 కేజీలు, ఒక్కొక్క కేజీ 15,000కి ఆయన అమ్మితే సాదా సీదా నిరుపేద గోసి పెట్టుకుని తిరిగే మత్స్యకారుడు ఏకదం కోటీశ్వరుడైపోయాడు. ఒక్కరోజు వేటతో ఆయనకు 151 చేపలు అమ్మితే 1,33,000,000 వచ్చింది. అలా సిరి సంపదల్ని మనకి తెచ్చిపెట్టే చేప కచ్చిడి చేప. ఎందుకు ఇంత ఖరీదు, ఏంటి దీని ప్రాధాన్యత అంటే, మనకి మనిషికి కాలేయం కింద చేదు తిత్తి, గాల్ బ్లాడరు, చేదు బుడ్డ, పసరు తిత్తి అని ఉంటుంది. ఈ చేప పసరు తిత్తితో దారం తయారు చేస్తారు. ఆపరేషన్ అయిన తరువాత కుట్లు వేయటానికి కచ్చిడి చేప పసరు తిత్తి నుంచి చేసిన దారం కుట్లు విప్పకుండానే శరీరం లోపల కరిగిపోయే గుణం ఉన్నది, అందువల్ల ఈ ఖరీదు. మరొక విశేషం ఏంటంటే, కచ్చిడి చేపను ఖరీదైన మద్యము తయారీలో వినియోగిస్తారు, అందువల్ల ఈ రేటు. ఇక చేప తలకాయలో మంచి పోషక విలువలు ఉన్నాయి. చేప ఎప్పుడు రోస్ట్ ఫ్రై చేసుకోకూడదు, పులుసే చేసుకోవాలి. చేపలో తలకాయను మాత్రం వదలద్దు, తలకాయలో రెట్టింపు పోషక విలువలు ఉంటాయి. చేపలో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, ఒమేగా 6 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. మంచి నాణ్యమైన మాంసకృతులు ఉంటాయి. సోడియము, కాల్షియము, అయోడిన్ను, ఫాస్ఫరస్సు, ఐరన్ను, జింకు, మెగ్నీషియం, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. విటమిన్ B2 రైబోఫ్లేవిన్, విటమిన్ డి కూడా చాలా అధిక మోతాదులో ఉంటాయి. చేపలు తినటం వల్ల 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి, ఔషధ గుణాలు ఉన్నాయి. మొట్టమొదటిది, క్రియాశీలకమైనది, అందరికీ ఉపయోగపడేది, షుగర్ వ్యాధి, డయాబెటీసు, మధుమేహ వ్యాధి ఉన్నవాళ్ళు చేప తినచ్చా లేదా అని అనుమానపడవలసిన అవసరం లేదు. చేప తినటం వల్ల రక్తంలో ఉండే గ్లూకోజ్ శాతం స్థిరీకరించబడుతుంది, షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది. కనుక షుగర్ ఉన్నవాళ్ళు కనీసం వారానికి 2-3 రోజులు చేప పులుసు తింటే
మీ శరీరంలో రక్తంలో ఉండే షుగర్ నియంత్రణ బాగా జరుగుతుంది. అందువల్ల చేపలు తినటం, చేప తలకాయ కూడా తినటం శ్రేష్టము, శ్రేయస్కరము, ఆరోగ్యకరము, ఆనందదాయకము కూడా. పశ్చిమ బెంగాలు, అస్సాము, ఈశాన్య రాష్ట్రాల్లో చేపని మాంసాహారముగా పరిగణించరు. అక్కడ ఉండే శాకాహారులు, బ్రాహ్మణులు, వైశ్యులు చేపని జలపుష్పముగా భావిస్తారు. దీన్ని శాకాహార ఐటమ్గా పరిగణించి ప్రతి ఒక్కరూ మన భారతదేశంలో పశ్చిమ బెంగాలు, ఈశాన్య రాష్ట్రాలలో అత్యధికంగా చేపలు వినియోగిస్తారు. అందువల్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి చేపల అమ్మకం అధికంగా బెంగాలు, పశ్చిమ బెంగాలు, ఈశాన్య రాష్ట్రాల్లో జరుగుతుంది. రెండు, చేపలు తినటం వల్ల రక్తంలో బ్యాడ్ కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్, గుండెపోటు రాకుండా చేస్తుంది. రక్తపోటు, బీపీ ఉన్న వాళ్ళని వాళ్ళకి రక్తపోటు స్థిరీకరించబడుతుంది. పక్షవాతము అనగా కాలు చెయ్యి చొచ్చుపట్టడం, మాట పడిపోవటం, మూతి వంకరపోవటం. ఇది బీపీ అధికంగా ఉండి బీపీ నియంత్రణ సరిగా లేని వారికి జరుగుతుంది. అలాంటి పక్షవాతము రాకుండా నివారిస్తుంది. వచ్చిన వాళ్ళు తింటే త్వరితగతిన పక్షవాతం నుంచి కోలుకుంటారు. మూడు, మూత్రపిండంలో రాళ్ళు ఉన్నవాళ్ళు చేపలు తినటం వల్ల రాళ్ళు కరుగుతాయి. రాళ్ళు లేని వాళ్ళు రాళ్ళు ఏర్పడకుండా నివారించబడుతుంది. మూత్రంలో చీము కణాలు లేకుండా యూరిన్ ఇన్ఫెక్షన్స్ని నిరోధిస్తుంది. నాలుగు, రోగ నిరోధక శక్తిని పెంచి ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తుంది. శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశించకుండా నిరోధిస్తుంది. అంటువ్యాధులైన అతిసార వ్యాధి, గ్యాస్ట్రోఎంటరైటిస్, వాంతులు, విరోచనాలు, కలరా, కామెర్లు, టైఫాయిడ్, టీబీ లాంటి వ్యాధులను దూరం చేస్తుంది. కోవిడ్ మహమ్మారి వైరస్ ప్రవేశాన్ని కూడా నిరోధిస్తుంది. ఐదు, ఎముక పటుత్వానికి దోహదపడుతుంది. దీంట్లో విటమిన్ డి, కాల్షియం అధికంగా ఉంటుంది. వృద్ధాప్యంలో దెబ్బ తగలకుండానే తుంటేము నడుస్తూ ఉండగానే తుంటేము గిరుగుతుంది. తుంటేము గిరిగితే ఆపరేషన్ చేయాలి. ఎముక పెళుసుదనం వల్ల ఎముకలో కాల్షియము, విటమిన్ డి, మెగ్నీషియం లోపించడం వల్ల, ఎముక కుల్లబారటం వల్ల, తుంటి ఎముక విరగటమే కాక మణికట్టు దగ్గర ఎముకలు విరగటము, పూసలు, నడుములో ఉండే పూసలు మెత్తబట్టడం జరుగుతూ ఉంటుంది. కనుక నడుము నొప్పి, మెడ నొప్పి, మోకాళ్ళ నొప్పులు నివారించటము ఎముక దృఢత్వానికి దోహదపడుతుంది. ఆరు, అనీమియా రక్తహీనతని నిరోధిస్తుంది. మహిళలకి నెలసరిల సమయంలో రక్తం పోతుంటుంది, రక్తహీనతకు దారితీస్తుంది. అందువల్ల మహిళలు ఇది తినటం వల్ల, చేప పులుసు తినటం వల్ల రక్తహీనతని సమర్థవంతంగా తిప్పికొట్టచ్చు. ఏడు, కంటి చూపును మెరుగుపరుస్తుంది, రేజీకటిని నివారిస్తుంది. ఎనిమిది, మెదడు యొక్క పనితీరును మెరుగుపరుస్తుంది, ఏకాగ్రతను, జ్ఞాపక శక్తిని పెంచుతుంది. విద్యార్థులు చేప పులుసు వారానికి 2-3 సార్లు తినటం వల్ల మీ మేధో సంపత్తి పెరుగుతుంది, మంచి మార్కులు వస్తాయి, ర్యాంకులు వస్తాయి. ఎంబీబీఎస్ చేరడానికి నీట్ పరీక్షలో, ఇంజనీరింగ్ చదవడానికి జేఈఈ పరీక్షలో చక్కటి ప్రతిభ కనపరచడానికి చేపల కూర పెట్టండి తల్లిదండ్రులు పిల్లలకి. వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపు వ్యాధి ఆల్జీమర్స్ని అరికడుతుంది. మానసిక ఒత్తిడి, కుంగుబాటు, టెన్షను, డిప్రెషను, కోపతాపాలు, చిరాకు, పరాకుని తిప్పి కొడుతుంది. ఎప్పుడైతే మానసిక ప్రశాంతత లభించిందో రాత్రి 8 గంటలు గాఢ నిద్ర మీ సొంతమవుతుంది. రాత్రి 10 గంటలు పడుకుని ఉదయం 6 గంటల వరకు గాఢ నిద్ర పోయేవారు ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడుపుతారు, రోగాలకు దూరంగా ఉంటారు. 9, ఈ చేపల్లో ఉండే అయోడిన్ ప్రభావం వల్ల మెడ ముందు బాగాన సీతాకోకు చిలుక ఉండే చిలుకలా ఉండే థైరాయిడ్ గ్రంథి బాగా పనిచేస్తుంది. అయోడిన్ థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్ అనే హార్మోన్ ఉత్పత్తి చేయటానికి ముడిసరుకుగా పనిచేసి థైరాయిడ్ లోపాన్ని అరికడుతుంది. 10, చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. చర్మము కాంతివంతంగా నిగనింగలాడుతుంది, మెరిసిపోతుంది, ముఖం కళగా ఉంటుంది, ముఖంపై మొటిమలు మచ్చలు రావు.
ఒంటి మీద పొక్కులు, గుల్లలు, చెగ్గడ్డలు, గజ్జి, తామర రాకుండా నివారిస్తుంది. వివాహము కాని యువతి యువకులు వారానికి 3 సార్లు చేప పులుసు, చేప నడుము ముక్కనే కాకుండా తలకాయ మాంసం కూడా తింటే మీ యొక్క అందం, ఆకర్షణ, అట్రాక్షన్, గ్లామర్ రెట్టింపు అవుతుంది వివాహము కాని యువతి యువకులు. 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన చేపలు రోస్టు, ఫ్రై, ఇగురు కూర నూనెలో వేయిస్తే పోషక విలువలన్నీ నశించిపోయి కేవలం మీరు నాలుకను మాత్రమే తృప్తిపరుస్తారు. అందువల్ల ఎవ్వరూ కూడా రోస్ట్లు, ఫ్రైలు, ఇగురు కూరలు, వేపుడు కూర చేప తినద్దు. చేప పులుసు మాత్రమే తినండి. ఈ కచ్చిడి చేప ఇదొక వింత విశేషము. ఎప్పుడూ వినని వాళ్ళు మొట్టమొదటిసారిగా జీవితంలో ఒక కచ్చిడి చేప, సీ గోల్డ్ ఫిష్, గోల్డ్ ఫిష్ ఉంటుందని గమనించండి. అది మత్స్యకారులు దీని పట్ల అవగాహన కలిగి ఇది ఎలా ఉంటుందో గమనించి మీ వలలో ఎప్పుడైనా పెద్ద చేప 15-20 కేజీల చేప పడినప్పుడు అదేమైనా కచ్చిడి చేప అని గమనించి దాన్ని అమ్మకానికి పెట్టండి.